ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు, అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి, విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనేటటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా, వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది. కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని, రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారమయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే, ఆ అంశాలుంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని. అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రిమండలి సంబంధించినటువంటి కమిటీ, ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం.